శుభోదయం పిల్లలు, మనం ఈరోజు 5వ తరగతిలోని 8వ లెసన్ ఏమి ఇచ్చాడు అంటే భాషా భాగములని ఇచ్చాడు. ఓకే, 8వ లెసన్ ఏమని ఇచ్చాడు? భాషా భాగములు. ఓకే, భాషా భాగాలు ఆల్రెడీ మనము 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్లో కూడా నేర్చుకుంటా ఉన్నాం. ఓకేనా? భాషా భాగాలు అంటే మన తెలుగు భాషలో 5 రకాలైనటువంటి భాషా భాగాలు ఉంటాయి. ఓకేనా? ఎన్ని రకాలు? 5 రకాలైనటువంటి భాషా భాగాలు ఉంటాయి. మనకు ఆటోమేటిక్గా భాషా భాగాలు ఎన్ని అని ఒక క్వశ్చన్ అడతారు ఎవరైనా. అన్నప్పుడు ఏమని చేయాలా? ఫస్ట్ వన్ ఏమని చెప్పాలి? 5 రకాల భాషా భాగాలు అని చెప్పాలి. ఎన్ని రకాలు? 5 రకాల భాషా భాగాలు అని చెప్పాలి. అందులో ఫస్ట్ వన్ ఏమని ఇచ్చాడంటే, ఫస్ట్ వన్ ఏంది? నామవాచకం. ఫస్ట్ వన్ నామవాచకం. రెండవది సర్వనామం. రెండవది సర్వనామం. నెక్స్ట్ మూడవది విశేషణం. మూడవది విశేషణం. నాలుగవది క్రియ. ఐదవది అవ్యయం. ఓకే, ఫస్ట్ వన్ ఏంటిది? నామవాచకం. సెకండ్ వన్ సర్వనామం. మూడవది విశేషణం. నాలుగవది క్రియ. ఐదవది అవ్యయం. ఆల్రెడీ తెలుసు, నామవాచకం అంటే నామము అనేటువంటి పదములోనే ఉంది. నామము అంటే పేరు. నామము అంటే పేరు. పేర్లను తెలిపేటువంటి పదం ఏదైనా పర్వాలేదు, అది నామవాచకం. వస్తువుల పేర్లే కానీ, ప్రాంతాల పేర్లే కానీ, పక్షుల పేర్లే కానీ, జంతువుల పేర్లే కానీ, ప్రాంతాల పేర్లే కానీ, గ్రామాల పేర్లే కానీ, దేశాల పేర్లే కానీ, ఏదైనా వస్తువుల పేర్లే కానీ, పుస్తకాల పేర్లే కానీ, ప్రతిదీ ఏదైనా కూడా పేరును తెలుపుతుంది నామవాచకం. ఓకేనా? పేరును తెలుపుతుంది నామవాచకం అంటారు. నెక్స్ట్ వన్ ఏంది? సర్వనామం. సర్వనామం అంటే ఈ నామవాచకం పేరు ఏదైతే ఉందో దానికి బదులుగా వాడేటువంటి పదం. ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పీస్ ఉందనుకోండి, చాక్ పీస్. ప్రతిసారి చాక్ పీస్ అనలేము, ఇది అది. అవునా? ఇది అది అవి ఇవి ఇలాంటి పదాలన్నింటినీ కూడా మనం ఏమంటామంటే సర్వనామం అంటాం. మరి సర్వనామం యొక్క డెఫినేషన్ ఏంటంటే, నామవాచకానికి బదులుగా వాడేటువంటి పదాన్ని సర్వనామం అంటాం. ఓకేనా? నామవాచకానికి బదులుగా వాడేటువంటి పదాలని సర్వనామం అని అంటున్నాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటిది? విశేషణం. నెక్స్ట్ వన్ ఏంటిది? విశేషణం. మరి విశేషణం అంటే మనం ఏమని చెప్పుకోవాలి? ఈ రెండింటి యొక్క నామవాచకం, చూడండి, నామవాచకము కానీ సర్వనామము కానీ ఈ రెండింటి యొక్క గుణం, నామవాచకమైన ఒకటే, సర్వనామమైన ఒకటే కదా. ఇప్పుడు పేరు, నామవాచకం అంటే పేరు, పేరుకు బదులుగా పడేటువంటి పదాలను సర్వనామం అంటాం. అంటే నామవాచకమే కానీ సర్వనామమే కానీ వీటి యొక్క గుణాన్ని తెలిపేదే విశేషణము. వాటి యొక్క గుణాన్ని తెలిపేదే విశేషణము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొండ ఉంది, ఒక కొండ. కొండ ఫర్ ఎగ్జాంపుల్ ఇది విధంగా ఎత్తుగా ఉంటే దీన్ని మనము కొండ అంటాం. అవునా? దీనికి ఏం పేరు? దీన్ని కొండ అంటాం. ఈ కొండ యొక్క విశేషణం ఏంటంటే కొండ ఎత్తుగా ఉంది. కొండ అనేటువంటిది ఎట్లా ఉందట? ఎత్తుగా ఉంది. ఇక్కడ ఎత్తుగా అనేటువంటిది ఏంటంటే దీని యొక్క విశేషణం. అవునా? కొండ యొక్క విశేషణము. అవునా? ఇక్కడ పుస్తకం అనేటువంటిది వెనక భాగంలో ఎర్రగా ఉంది. అవునా? రెడ్ కలర్లో ఉంది. ఈ రెడ్ కలర్ అనేటువంటిది ఏంది? పుస్తకం యొక్క విశేషణం. అవునా? పావురం ఉంది, పావురం తెల్లగా ఉంటుంది. అవునా? పావురాలు కొన్ని రకాలుగా ఉంటాయి, కొన్ని కలర్స్లో ఉంటాయి. మనం చూసేటువంటి పావురం తెల్లగా ఉంటుంది. ఆ తెల్లగా అనేటువంటిది ఏంటంటే దాని యొక్క గుణం, దాని యొక్క, అందుకే దాన్ని ఏంటంటే విశేషణం అంటారు. నామవాచకము లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలిపేదే విశేషణము. అంతెందుకండి, మనకి ఇక్కడ బ్లాక్ బోర్డు కనబడతా ఉంది కదా. ఈ బోర్డ్ అనేటువంటిది ఏ విధంగా ఉందంట? నల్లగా ఉంది. ఈ నల్లగా ఉండడం అనేటువంటిది ఏంది? ఇక్కడ దీని యొక్క విశేషణం, దీని యొక్క గుణం అంటారు. అవునే, దీన్ని విశేషణం అని అంటామన్నమాట. మరి ఇంకొకటి ఏమని ఇచ్చాడు? క్రియా. క్రియ అంటే పని. క్రియ అంటే ఏంటిది? పని. పనిని తెలిపేటువంటి పదం ఏదైనా రాని అది క్రియ. నేను బోధిస్తున్నాను, బోధించడం అనేటువంటిది క్రియ. మీరు ఆలకిస్తున్నారు, ఆలకించడం అంటే ఏంటిది? వినడం. వినడం అనేటువంటిది ఏంది అక్కడ? క్రియ. చదవడము క్రియ, తినడము క్రియ,
పాడడము క్రియ, నడవడము కూడా క్రియే. ప్రతిది కూడా ఏ పని చేసినా అది క్రియ. పనిని తెలిపేటువంటి పని ఏదైనా, పదం ఏదైనా రాని దాన్ని మనము ఏమనాలా? క్రియ అనాలి. ఓకేనా? మరి అవ్యయం లింగాలు కానీ వచనాలు కానీ విభక్తులు కానీ ఈ పదాలు లేకుండా వచ్చేటువంటి పదాలు ఏవైతే ఉంటాయో అవి అవ్యయాలు అని మనం ఆల్రెడీ మనం ఫోర్త్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్ స్టార్టింగ్ ఎండింగ్లో కూడా మనము నేర్చుకుంటూ ఉంటున్నాం. కాబట్టి మనకు పర్టికులర్గా సెవెంత్ ఏంటిది ఎయిత్ లెసన్ మనకు భాషా భాగాలు అని ఎందుకు ఇచ్చాడంటే ఈ భాషా భాగాలు అనేటువంటివి తెలుగు భాషలో మెయిన్ ముఖ్యం అన్నమాట, ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి మళ్ళీ ఒకసారి మనకు ఒక లెసన్ ప్రకారంగానే ఇచ్చాడు. మనకు టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చాడు భాషలో గల భాగములను భాషా భాగములు అందరూ. మన తెలుగు భాషలో అటువంటి భాగములు ఐదు, అవి నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయం. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు అంటే కింద మనకు వాటి భాషా భాగముల యొక్క పేర్లు ఇచ్చి కింద మనకు ఖాళీలు పూరించమన్నాడు. ఏమని? పనిని గురించి తెలుపు పదం ఏంటిదండి? పనిని గురించి తెలిపేటువంటి పదం ఏంటంటే క్రియ. మీకు ఎగ్జాంపుల్ అడుగుతాడు, డైరెక్ట్ ఫస్ట్ వన్ ఏం అడగడు, మధ్యలో నుంచి అడగవచ్చు, లేదంటే చివరిదైనా అడగవచ్చు. అవ్యయానికి డెఫినేషన్ రాయండి అంటాడు, అవ్యయంకు డెఫినేషన్ రాయండి అంటాడు. డెఫినేషన్ అంటే ఏంటంటే నిర్వచనం, నిర్వచనం రాయమంటాడు. మరి ఏమంటా సార్? మరి లింగ వచన విభక్తులు కానిది అవ్యయం. లింగాలంటే తెలుసు కదా, స్త్రీలింగం, పురుషలింగం, నపుంసకలింగం. వచనాలు అంటే ఏకవచనము, బహువచనము. మరి విభక్తి ప్రత్యయాలు అంటే పదాల మధ్య అర్థ సంబంధాన్ని తెలిపేటువంటి పదాలను, అక్షరాలను విభక్తులు అంటాం. ఇలాంటి పదాలు లేకుండా ఉండేటువంటిదే అవ్యయం. మరి ఇక్కడ ఏమని ఇచ్చాడు కదా, పనిని గురించి తెలుపు పదము డాష్, మరి ఇక్కడ ఏమని వస్తుంది? క్రియా. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏమిచ్చాడు, పేర్లను తెలుపున్నది, పేర్లను తెలుపున్నది. పేరు అంటే నామము కదా, ఏదైనా పేరు గురించి తెలిపేటువంటి వాక్యాన్ని ఏమంటాం మనం, పదాన్ని ఏమంటాం? నామవాచకమని అంటాం. ఓకేనా? నెక్స్ట్ నామవాచకముకు బదులుగా వాడు పదము సర్వనామం. లింగ వచన విభక్తులు లేనటువంటిది అవ్యయము. నామవాచకము లేదా సర్వనామముల యొక్క గుణాన్ని తెలుపున్నదే విశేషణము. ఓకేనా? ఫస్ట్ బిట్ మనకు ఐదు ఇచ్చాడు, ఐదు గురించి మనం రాసేసుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ నిర్వచనం రాయమంటుండు, డెఫినేషన్స్ రాయమంటుండు. ఇక్కడ నామవాచకము అనగా ఏమని రాయడం సార్? నామవాచకం అంటే పేరును తెలుపునేది నామవాచకం. ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చాడు, ఇందులో ఇవే మనకి ఇక్కడ రాయాలి. అంటే వరుస కాదు కదా, నామవాచకం అంటే ఏంది? ఇక్కడ పేర్లను తెలుపున్నది, పేర్లను తెలుపునదని నామవాచకం వస్తుంది. సర్వనామం అనగా పేర్లకు బదులుగా వాడు పదము సర్వనామము. క్రియ అనగా పనిని తెలుపునది క్రియ. విశేషణం అనగా సర్వనామము లేదా సారీ నామవాచకము లేదా సర్వనామముల యొక్క గుణాన్ని తెలిపేదే విశేషణము. అవ్యయము అంటే లింగ వచన విభక్తులు లేనిది అవ్యయము. ఓకేనా? మనకు రెండు బిట్లు ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ కింద ఇచ్చినటువంటి భాషా భాగములను ఉదాహరణతో జతపరచండి. ఇక్కడ ఏమనిచ్చాడు, శ్రీకృష్ణుడు అది పరిగెత్తుచున్నాడు, అయ్యో ఎత్తైన. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చాడు, విశేషణము, అవ్యయము, నామవాచకము, సర్వనామము, క్రియ. మరి ఇక్కడ శ్రీకృష్ణుడు అనేటువంటిది ఏంటి? ఇక్కడ పదం. శ్రీకృష్ణుడు అనేటువంటిది ఏంటి? ఇక్కడ పేరు. అవునా? మరి పేర్లను తెలిపేటువంటి పదాన్ని ఏమంటాం? నామవాచకం. నెక్స్ట్ అది అంటే పేర్లకు బదులుగా వాడేటువంటి పదాలను సర్వనామం. అది అనేటువంటిది సర్వనామము. పరిగెత్తుడు, పరిగెత్తుచున్నాడు, ఆల్రెడీ చెప్పాను పనిని తెలిపేటువంటిది క్రియ. పరిగెత్తుచున్నాడు అనేటువంటిది ఏంటి? ఇక్కడ క్రియ. అయ్యో అంటే అవ్యయము, ఎత్తైన అనేటువంటిది విశేషణము. ఓకేనా? మనకు భాషా భాగాల గురించి క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు. ఇందులో ఈ ఖాళీలు మనం పూరించుకున్నట్లయితే, ఈ ఖాళీలు రెండు బిట్లు మనం పూరించుకున్నట్లయితే భాషా భాగాల గురించి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకేనా? మీకు ఇచ్చేటువంటి హోంవర్క్ ఏంటంటే ఈరోజు ఈ రెండు బిట్లను మీరు ఓన్గా రాయాలి, ఎవరిపైన డిపెండ్ కావద్దు. ఓకేనా? ఎవరిపైన ఆధారపడకూడదు. ఈ రెండు బిట్లను మీరు పూరించినట్లయితే సక్సెస్ఫుల్గా మీకు భాషా భాగాల గురించి మీరు నేర్చుకున్న వాళ్ళు అవుతారు. ఓకేనా? వీటిని పూరించాలా ఒక 2 టైమ్స్ మీరు రఫ్ బుక్లో రాయాలి. ఓకే?